రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్లో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుండి శంకర్, బోయిని రాజు, నల్గొండ అనిల్ కుమార్, దూస రామస్వామి, సంబ పరశురాములు, బోయిని కుమరయ్య, పోలే కనకయ్య, మిరుపాల రాజు, రమేష్ ఐలయ్య, మహేష్ కుమరయ్య, అనిల్ కుమార్, బొప్పెన రాజు, బాలయ్య, గాలిపల్లి రాములు, శ్రీకాంత్, గట్టయ్య, రాజు, తిరుపతి, రవి, లచ్చయ్య తదితరులు ఉన్నారు. పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు, కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు కనకన్న గారికి, అదేవిధంగా కుర్మ సంఘం అధ్యక్షులు తిరుపతి గుండి తిరుపతి గారికి, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలు, అదేవిధంగా వర్ధంతి కార్యక్రమాలు వారి జ్ఞాపకార్థం, వారి అడుగుజాడలో మనం నడవాలనే వాళ్ళ స్ఫూర్తి కోసము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు బోయినపల్లి మండల్ విలాసార్ల దొడ్డి కూరయ్యది 78వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు మరి అన్ని కులాలకు అతీతంగా వచ్చి సహకరించినటువంటి మా కుల బాంధవులకు, అదేవిధంగా అన్ని కులాల వాళ్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన దొడ్డి కూర చేసినటువంటి కార్యక్రమాలు మరి ఆయనే భూమి కొరకు, భక్తి కొరకు పోరాటం చేసి, భూమి సిత్తు కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆయన అడుగుదాడల్లో రేపు రానుండే కాలంలో కూడా అందరికీ మన సామాన్యమైన ప్రజలకు న్యాయం జరగాలని, మనము మనతో పాటు మన వెనుకొచ్చే యువత అదేవిధంగా ఎప్పటికీ ఎలవేలా కార్యక్రమం చేసుకుంటే మనకు గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపుకే భాగంగా అప్పుడు చేసినటువంటి దొరల పెత్తానం మీద, భూస్వాముల పెత్తానం మీద అణిచివేసినటువంటి కార్యక్రమాల మీద పోరాటిన సాక లైలమ్మ కానీ, దొడ్డి కోరయ్య కానీ, కోరం భీమ్ కానీ వీళ్ళు అందరూ అమరులు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్లు ఆఫీసులలో అధికారికంగా దొడ్డి కోరయ్య గారిది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ పరంగున అంతటా చేసినటువంటి కార్యక్రమం సంతోషిస్తున్నాం. మేము జుట్టు పని కానీ భూమి సిద్ధి కానీ పూడగొట్టినటువంటి మానీలది గుర్తింపుగా ట్యాంకి బండ మీద పెట్టాలని ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.